దేశవ్యాప్తంగా ప్రతి ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు హిందువులు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు అయితే శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ నవమి రోజునే జరిగాయి నవ అంటే తొమ్మిది సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు కానీ శ్రీరాముడికి నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ జరిగాయి ముందుగా పుష్య నక్షత్రంలో చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించారు ఆ తరువాత శ్రీ సీతారాముల కళ్యాణం కూడా నవమి రోజునే జరిగింది పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీత సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఇక ఈ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం ఆ మహానీయమైన ఈ రోజును ప్రజలు పండుగలా జరుపుకుంటారు ఇక ఈ పండుగని హిందువులు నియమనిష్టలతో జరుపుకుంటారు ఈ రోజంతా ప్రతి గ్రామ ప్రతి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణంను జరిపిస్తారు గ్రామ పెద్దలు ఆ రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి శ్రీరాముణ్ణి ఆరాధిస్తారు ఇక పురాణమును పఠించి జాగారము చేసి మరునాడు ఉదయంలోనే కాలకృత్యంలో నెరవేర్చుకున్న తర్వాత శక్తికి తగిన భక్తియుక్తులతో శ్రీరామచంద్రుణ్ణి పూజించాలి శ్రీరామనవమి రోజు ఉపవాసం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి నదిలో పుణ్య స్నానాలు కూడా చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మంచి ఫలితం ఉంటుంది ఇక రామచరిత శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడము రామకీర్తన భజన చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది అయితే శ్రీరామనవమి రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తూ భజన చేయడం వల్ల అంత శుభమే జరుగుతుంది ముఖ్యంగా పెళ్లి కాని వాళ్లకు శ్రీరామనవమి గడియలు కలిసొస్తాయని దీని దీనివల్ల వారికి వెంటనే పెళ్లిళ్ళు జరుగుతాయని కొన్ని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ రోజున పొరపాటునైనా సరే ఈ పనులు చేస్తే పాపాలు వెంటాడుతాయి మరి ఆ పొరపాట్లు చేయకుండా మనం జాగ్రత్త వహించాలి శ్రీరామనవమి రోజున ముఖ్యంగా మాంసాహారము మద్యమును తీసుకోకూడదు వన్ డే కూరలో ఉల్లిపాయలు వెల్లుల్లి అసలు వేయకూడదు జుట్టు కత్తిరించడము షేవించడం వంటివి కూడా ఈరోజు చేయడం మంచిది కాదు ఇక ఈరోజు ఇతరులను విమర్శించడం కూడా మానుకోవాలి అలాగే శ్రీరాముడు అనుగ్రహం కోసం రామచరిత మానస రామచాలీస శ్రీరామ రక్ష స్తోత్రాలను కలిసి పఠించాలి ఇక రామ కీర్తనలు భజనలు స్తోత్రాలను నిరంతరం పఠించడం చాలా ఉత్తమం హనుమాన్ చాలీసా పఠించడం సాయం కోరిన వారికి పేదలకు వీలనంత దానం చేయడం ఈరోజు చాలా మంచిది ఆర్ న్యూ వాచింగ్ టీవీ మీ అందరూ లవ్లీ లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ